మొదలి అరుణాచలం గారు రచించిన జీవన స్రవంతి నవల మూడవ భాగం విందాం. లక్ష్మీనారాయణ భావమర్ది ఇంటి నుండి వచ్చిన తర్వాత మామగారి ప్రతిపాదన, దాని మీద భావమర్ది స్పందన విన్న తర్వాత ఈ విషయం గురించి ఆలోచించసాగాడు. భార్య కనకంతో జరిగిన విషయాలన్నీ చెప్పాడు. తమ్ముడి ఆలోచన బాగానే ఉంది కనుక తాము కూడా అలానే చేస్తే బాగుంటుంది కదా అని అన్నది కనకం భర్తతో. భార్య అన్ని ఆలోచనలు కలగాపులకం చేసి ఆలోచిస్తుందని అనిపించింది. ఈ విషయాన్ని గూర్చి కొంచెం లోతుగా ఆలోచిస్తే తన భార్యలాగా ఎక్కువ మంది ఉన్నారని అనిపించింది. మన సంస్కృతి మీద గౌరవం ఉండటం అనగానే పూర్వం నుంచి వస్తున్న అన్ని పద్ధతులని తూచా తప్పకుండా పాటించడం అన్న వాళ్ళ వాళ్ళ ఉద్దేశ్యం. దాని గురించి ఆలోచించడం, లాభ నష్టాలు బేరేజ్ వేయటం, విశ్లేషించడం, అవి అసలు ఎందుకు ఏర్పడ్డాయి అన్న మూలాల కారణాల గురించి ఆలోచించడం జరగదు. అలా ఆలోచిస్తే మన సాంప్రదాయానికి ద్రోహం చేయటం అని భావిస్తారు. ఇది ఒక విధంగా అవివేకం అని లక్ష్మీనారాయణ అనుకున్నాడు. సంస్కృతికి, దైవభక్తిని, చిన్నపిల్లల పెళ్ళికి ఎలా లంకివేస్తాం? అప్పటి ఆర్థిక పరిస్థితులను బట్టి బయట ప్రపంచంతో సంబంధం లేకపోబట్టి ఇతర మతస్థులు, ఇతర దేశస్థులు మన దేశాన్ని ఆక్రమించుకొని పరిపాలించడం వల్ల స్త్రీల మాన రక్షణ కోసం అనేక పద్ధతులు ఏర్పరిచారని చరిత్రకారులు, సాంఘిక శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు. మన పూర్వులు జీవితాలు పరిశీలిస్తే ఇలాంటి అవివేక పనులు వాళ్ళు చేశారని అనలేము. ఇప్పటికే నిలబడే ఎన్నో సత్యాలను చెప్పిన ద్రష్టలు అంత సంకుచితంగా ఆలోచించరు. మధ్యలో ఎప్పుడో ఇలాంటివి చోటు చేసుకుని ఉంటాయి అని అనిపించింది లక్ష్మీనారాయణకి. భర్త మన సాంప్రదాయం గురించి అంత గాఢంగా అభిప్రాయాన్ని తనతో వెలిపించడం ఇదే మొదటిసారి. ఈ రకమైన విశ్లేషణకు ఆమెకు అర్థం కాకపోవచ్చు, అర్థమైనా నమ్మకపోవచ్చు అన్న ఉద్దేశ్యంతో ఈ విషయాల గురించి ఆమెతో మాట్లాడలేదు. కానీ తన కూతురి పెళ్లి విషయం గురించి తండ్రి కూతుళ్ళు గట్టి పట్టుదలతో ఉన్నారు కనుక ఇలా వివరించాలని అనుకున్నాడు. ఇంత అయిన తర్వాత కూతురి పెళ్లి విషయంలో ఏమి చేయదలుచుకున్నారని కనకం అడిగింది. ఇప్పట్లో కూతురి పెళ్లి గురించి ఆలోచించే ప్రసక్తే లేదని అన్నాడు లక్ష్మీనారాయణ. అయితే కూతురికి వయసు పెరుగుతున్నప్పుడు పెళ్లి చేయకుండా ఎంతకాలం ఇంట్లో కూర్చోబెట్టుకుంటారని ప్రశ్నించింది భర్తని. కూతురిని చదివిస్తానని చెప్పాడు భార్యతో. మరి మన గ్రామంలో 7వ తరగతి వరకే ఉంది, అదీగాక కూతురు పెద్ద మనిషి అయితే స్కూల్కు ఎలా పంపిస్తారని అడిగింది భర్తని కనకం. ఇంతవరకు ఈ విషయాలు గురించి భార్యాభర్తలు ఎప్పుడూ మాట్లాడుకోలేదు. కనకం తన ఆలోచన ఇవాళ బయటపెట్టింది. లక్ష్మీనారాయణ కూతురిని పట్నం పంపించి చదివిస్తారని మనసులో అనుకున్నాడు. ఎవరితోనూ తన ఉద్దేశం ఎప్పుడు చెప్పలేదు. తన భావమరిది గుంటూరులో ఉన్నాడు, అతని దగ్గర ఉంచి చదివించవచ్చు, లేకపోతే తన తమ్ముడు పెజవాడలో ఉన్నాడు, అక్కడికైనా పంపించవచ్చునని అనుకున్నాడు. ఈవేళ విషయాన్ని గురించి మాటలు జరిగాయి కనుక తన అభిప్రాయాన్ని భార్యకు చెప్పాడు. భర్త అభిప్రాయం విని మౌనంగా ఉంది. భర్తని కాదనే ధైర్యం లేదు, అలా అని పొరుగురు పంపించి చదివిస్తే ఏమవుతుందో అని, తమ వాళ్ళందరూ తమను గురించి ఏమనుకుంటారో అన్న భయం మాత్రం వ్యక్తం చేసింది కనకం. నువ్వేమీ భయపడాల్సిన పని లేదు, మనలాంటి కొన్ని కుటుంబాల వాళ్ళు దీని గురించి సంకోచిస్తారు, కానీ పట్టణాల్లో చాలామంది, పల్లెల్లో కూడా కొంతమంది ఆడపిల్లల్ని చదివిస్తున్నారు అన్నాడు భర్త. నేను విన్నాను కానీ మన దాకా ఇంతవరకు రాలేదు కదా, మన సమీప బంధువుల్లో ఎవరూ అలా చేయటం లేదు కదా అంది కనకం. మన సమీప బంధువుల్లో ఇలాంటి పరిస్థితి అందరికీ లేదు కదా, మీ తమ్ముడికి ఆడపిల్లలు ఉన్నారు కానీ వాళ్ళు పట్టణంలో ఉంటున్నారు కనుక వాళ్ళకి ఆడపిల్లల్ని ఎక్కడికైనా పంపించాల్సిన అవసరం లేదు, అలాంటప్పుడు మనం అతనితో ఎలా పోల్చుకుంటాం అన్నాడు లక్ష్మీనారాయణ. వాడు పట్టణంలో ఉన్నా మా నాన్న చెప్పినట్టే చేస్తున్నాడు. మా నాన్న తన మనమరాలు పెళ్లి విషయం అడిగినప్పుడు 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడు చేయాలని, రజస్వలు అయ్యే లోపల చేస్తానని అన్నాడట. నేను అన్నది ఏమిటంటే కూతురిని స్కూల్కి ఇంకా ఎన్నాళ్ళు పంపటమా అన్న ఆలోచనలో ఉన్నాడు అంది కనకం తన వాదనకు మద్దతుగా. మీ తమ్ముడు మీ నాన్న ధోరణిలోనే ఉన్నాడు, ఇప్పుడు ఆలోచించాల్సింది పిల్లల సుఖం, వాళ్ళ భవిష్యత్తు అంతేకాని పెద్దలకు ఉపతాపాలకు విలువ ఇవ్వనక్కర్లేదన్నాడు. మీ నాన్న కూడా ఈ పెళ్లి విషయాల్లో మరీ చిన్నతనంలో చేయాలి అని పట్టుపడుతున్నాడు, కానీ మిగతా విషయాల్లో ఆయన వయసు వాళ్లతో పోలిస్తే ఆయన సాంప్రదాయ పద్ధతిలోనే ఉన్నాడు అని గట్టిగా చెప్పొచ్చు. మరి ఒక్క విషయంలో ఆయనకు అలాంటి చాదస్వభావాలు అర్థం లేనివి కనుక మన అమ్మాయిని చదివిద్దాం అన్నాడు లక్ష్మీనారాయణ.